ఎలాంటి లోనైనా ఎంత లోనైనా స్పాట్ శాంక్షన్ మెగా లోన్ మేళా మన హైదరాబాద్ లోనే. పెళ్లి జరగాలంటే కావాల్సింది పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, పెళ్లి మండపం, బాజా భజంత్రీలు, ఇలా ఎన్నో. ఇన్ని రెడీగా ఉన్నా పెద్దలు ముఖ్యంగా చూసేది ముహూర్తం. అన్ని రెడీగా ఉన్నా చక్కటి ముహూర్తం కుదరకపోతే మాత్రం పెళ్లికి పెద్దలు ఖచ్చితంగా బ్రేక్ వేసేస్తారు. రెండు జీవితాలు కలిసి నూరేళ్లు చక్కగా నడవాలంటే మంచి లగ్నం తప్పనిసరి అంటారు. అయితే గత కొన్ని నెలలుగా ముహూర్తాలు లేకపోవడంతో పెళ్లిళ్లకు బ్రేక్ పడింది. ఇండియాలో మరికొద్ది రోజుల్లో మళ్ళీ పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కాబోతోంది. పెళ్లి సందడితో భారతదేశం కలకల్లాడబోతోంది. ఇండియాలో పెళ్లిళ్లు జరిగి కొన్ని నెలలు కావస్తోంది. అమ్మాయిలు అబ్బాయిలు రెడీగా ఉన్నా ముహూర్తాలు లేక పెళ్లి బాజాలకు బ్రేక్ పడింది. నెలకు ముందే పెళ్లిళ్లు కుదిరినా లగ్నం కుదరక పెళ్లి కొడుకు పెళ్లి కూతుళ్లు దూరంగానే గడపాల్సి వచ్చింది. అయితే ఆ నిరీక్షణకు తెరపడింది. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 14 దాకా మంచి ముహూర్తాలున్నాయి. ఇక ఊళ్ళో కాదు, ఒక జిల్లాలో కాదు, ఒక రాష్ట్రంలో కాదు, ఏకంగా ఇండియా మొత్తంలో ఎన్ని పెళ్లిళ్లు జరగబోతున్నాయన్న విషయం మీద సిఐఐటి అన్న సంస్థ ఒక సర్వే చేసింది. పిన్ టు పిన్ వివరాలు సేకరించింది. నవంబర్ 2 డిసెంబర్ ఇండియా మొత్తం మీద అటు ఇటుగా 32 లక్షల పెళ్లిళ్లు జరగబోతున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ మొత్తం పెళ్లిళ్లకు 375 కోట్ల రూపాయలు ఖర్చు కాబోతున్నట్లు కూడా ఆ సంస్థ లెక్కలు కట్టింది. ఇలాంటి విచిత్రమైన సర్వే నిర్వహించడం ద్వారా ఆ సంస్థ నెటిజన్ల దృష్టిలో బాగానే పడింది. కాబోయే జంటలకు వారంతా గ్రీటింగ్స్ చెప్పేయటం కూడా మొదలు పెట్టేశారు. మరి మనం కూడా కాబోయే జంటలకు శుభాకాంక్షలు చెప్పేద్దాం. చలో.